అలా చూస్తున్నారా? నో డౌట్, నీ ఫేస్ చూస్తుంటే నాకెందుకు నీది లవ్ ఫెయిల్యూర్ అయినా అయి ఉంటుంది, లేదా నీ లవర్తో బ్రేకప్ అయినా అయి ఉంటుంది. అమే రైట్? హలో, ఏంటండి మీరు? ఏదో పాపమని సారీ చెప్తే నా మొహం చూసి పెద్ద జ్యోతిషురాలాగా జాతకం చెప్తున్నారా? నా ఎక్స్పీరియన్స్ అలాంటిది మరి. ఎక్స్పీరియన్సా? లవ్ ఎక్స్పీరియన్స్. మా బావని ప్రేమించటంలో నాకు 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతోనే నేను ఎవరి మొహమైనా చూస్తే వాళ్ళు ప్రేమలో ఉన్నారా ఫెయిల్ అయ్యారా అనేది ఇట్టే చెప్పేస్తాను. వెరీ ఇంట్రెస్టింగ్. కానీ ఎవరు ఏమనుకుంటారో అని చూడకుండా మీరు ఇలా డైరెక్ట్ గా చెప్పేస్తే ప్రాబ్లం రాదా? ప్రాబ్లమా? అసలు మనసులో ఉన్నది బయటికి చెప్పకపోతేనే ప్రాబ్లం. అయినా నాదంతా స్ట్రైట్ ఫార్వర్డ్, ఏది మనసులో దాచుకోను అన్నట్టు. నీకు ఇంకో విషయం చెప్పనా? నువ్వు నన్ను చూడటం ఇదే ఫస్ట్ టైం ఏమో, కానీ నేను నిన్నెప్పుడో చూశాను. ఏంటి, నన్ను ఇంతకు ముందే మీరు చూసారా? ఎప్పుడు ఎక్కడ? అవన్నీ ఎందుకులే, కానీ నిన్ను చూసిన వెంటనే నాకెందుకో మా బావ నీలానే ఉంటే బాగుంటుందని అనిపించింది. అందుకే ఎక్కడ మా బావని మర్చిపోయి నిన్ను గుర్తుంచుకుంటాను అని భయమేసి మళ్ళీ మీరెప్పుడు నాకు కనిపించకూడదని ఆనాడే దేవుణ్ణి మొక్కుకున్నాను. నేను మనస్ఫూర్తిగా మొక్కుకోలేదేమో, నువ్వు మళ్ళీ ఇలా కనిపించావు. మీరు ఇలాంటివి కూడా నమ్ముతారా? నిజం కాబట్టే నమ్ముతాను. మనం ఏదైనా కావాలని మనస్ఫూర్తిగా అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది తెలుసా? నీ ప్రేమని నువ్వు సరిగా నమ్మలేదేమో, అందుకే ఇలా ఉన్నావు. ఇప్పటికైనా నీ ప్రేమ సక్సెస్ అవుతుందని గట్టిగా అనుకో. నీ లవ్వర్ ఎక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. మీరు చెప్పేదంతా నిజమేనా? నీ ప్రేమ గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంకో విషయం, త్వరలోనే మా బావతో నా పెళ్ళవ్వాలని ఈసారి నేను గట్టిగా కోరుకున్నాను. సో తప్పకుండా మా బావతోనే నా పెళ్లి జరుగుతుంది. సో నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని నువ్వు నీ లవ్ ని నీ లవర్ తో కన్విన్స్ చేయి. ఓకే, ఆల్ ది బెస్ట్. థాంక్యూ, బై. ఇదిగో ఇదే చెప్తున్నా, ఇప్పుడు నాకు కనిపించినట్టే మళ్ళీ నాకు ఎప్పటికీ కనిపించుకో. కనిపిస్తే మళ్ళీ మా బావే అనుకుని డిస్టర్బ్ అవుతాను. అందుకే మనం మళ్ళీ కలవకూడదని నువ్వు గట్టిగా అనుకో, నేను గట్టిగా అనుకుంటాను. సరేనా? ఓకే. తను చెప్పినట్టు మనస్ఫూర్తిగా అనుకుంటే అవుతుందా? మాట్లాడేవో నిన్ను ఏం చేస్తావు నాకే తెలియదు.
ఆ రోజు మావయ్య గనక అంత రచ్చ చేసి ఉండకపోతే ఈరోజు నేను ఇలా బాధపడుతూ ఉండేవాడిని కాదు. ఎంచక్క ప్రీతి ప్రేమలో మునిగి తేలుతూ ఉండేవాడిని. ఛా, ఏం చేస్తాం, అంతా నా బ్యాడ్ లక్. అయినా ఎప్పుడు చూడు ప్రీతిని నేనే తలుచుకుంటున్నాను, కానీ అసలు ప్రీతి నా గురించి ఒక్కసారైనా ఆలోచిస్తుందా? అసలు తనకి నాపై కొంచెమైనా ప్రేమ ఉందా? అసలు తనకి నాపై ఉన్నది ప్రేమో జాలో అర్థం కావట్లేదు. లావణ్యతో ప్రీతికి నాపై ప్రేమ ఉందో లేదో ఇప్పుడే తెలుసుకోవాలి. 10 అంకెలు లెక్క పెడతాను, తను ఇక్కడికి వస్తే నాపై ప్రేమ ఉన్నట్టే, నా లవ్ సక్సెస్ అయినట్టే. One, two, three, four, five, six, seven, eight. చిన్న పన్నుండి వచ్చాను. అమ్మా అమ్మ ప్రీతి వచ్చిందమ్మా.